సూపర్ సింపుల్గా చేసుకునే వంకాయ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నాను అండి. బాణాలు పెట్టేసుకున్న 1 టిన్నర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినపప్పు, ఎండుమిర్చి ముక్కలు, అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసేసుకున్నాము. ఇది కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా ఒక పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇంకా 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు దీని అంతటిని చక్కగా ఫ్రై అవనిస్తామన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసేయాలండి ఆనియన్స్ అన్నీ. అదే మంచి రుచినిస్తుంది అనమాట ఈ ఫ్రైకి. ఇంకా కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నాము. అసలు ఇంత సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా అమ్మిగా ఉంటుంది. ఇంకేం మసాలాలు యాడ్ చేయము, కొంచెం ధనియాలు కూడా యాడ్ చేస్తాము కూర దించేసే ముందు. ఇంకంతేనండి, దీన్ని చక్కగా మగ్గనిస్తాము 2-3 నిమిషాల పాటు. ఈజీగా అయిపోతుంది, సింపుల్గా చేసేసుకునేటువంటి యమ్మీ రెసిపీ అండి. ఇంకా ఇందాక చెప్పినట్టు కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేయడం అండి. చాలా యమ్మీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి.